హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ బ్యూటీ అండ్ ఫ్యాషన్ తెలుగు. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఒక మంచి ఫెయిర్నెస్ క్రీమ్ రివ్యూ అనమాట. సో చాలా మంది రిక్వెస్ట్ అడుగుతున్నారు, అక్క ఒక మంచి ఫెయిర్నెస్ క్రీమ్ గురించి చెప్పండి అక్క అని చెప్పి. ఈ రోజు మీతో షేర్ చేసుకోబోయేది సాఫ్రాన్ అండ్ గోల్డ్ ఫెయిర్నెస్ క్రీమ్ రివ్యూ అనమాట. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాఫ్రాన్ అండి. సో సాఫ్రాన్ అంటే మనందరికీ తెలుసు కుంకుమ పువ్వు, అదేవిధంగా మనకి అది స్కిన్ కి చాలా బాగుంటుంది, హెల్త్ కి చాలా బాగుంటుంది అండ్ మనం చాలా రకాలైనటువంటి ఫేషియల్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సాఫ్రాన్ అండ్ గోల్డ్ క్రీమ్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఇది ఎలా యూజ్ చేయాలి, రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ అయితే ప్యాకింగ్ వైజ్ మాట్లాడుకుందాము. సో ప్యాకింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ ప్యాకింగ్లో ప్యాక్ అయ్యి వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట ప్యాకింగ్ అనేది. సో మనకి ఇక్కడ అంతా కూడా మెన్షన్ చేసి ఉంటుందండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి ఇక్కడ సాఫ్రాన్ అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి అన్ని ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేశారనేది ఇక్కడ మొత్తం అంతా కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇక్కడ. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసేటప్పటికి మనకి సాఫ్రాన్ అండ్ విటమిన్ ఈ అనేది ఇందులో ఉంటుంది. ఇది అన్ని స్కిన్ టైపులకి కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి అన్ని స్కిన్ టైపులకి బాగుంటుంది, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, ఎవరికైనా బాగుంటుంది. ఎవరైనా కూడా ఈ ఏదైనా క్రీమ్ రాసుకునే ముందు ప్యాష్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ప్యాష్ టెస్ట్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ వస్తుంది, చూడండి. అండ్ ఇది కాస్ట్ వచ్చేసేటప్పటికి మనకి 50 రూపీస్ అనమాట, 50 గ్రామ్స్ 50 రూపీస్ అండి. అండ్ చాలా చాలా బాగుంటుంది క్రీమ్ అనేది. సో ఇదంతా కూడా మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో దీన్ని తయారు చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి స్కిన్ టోన్ని ఫెయిర్ చేస్తుందండి, అదేవిధంగా చాలా సాఫ్ట్గా సప్పుల్గా చేస్తుంది, న్యాచురల్గా గ్లో అనేది తీసుకొస్తుంది అనమాట. సో మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నవే ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నమాట. అంటే మనకి సాఫ్రాన్ కానివ్వండి, లేదంటే మల్బరీ ఎక్స్ట్రాక్ట్స్ కానివ్వండి, లేదంటే విటమిన్ ఈ, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయండి. అండ్ మనకి చాలా బాగుంటుంది క్రీమ్ అనేది. సో ప్యాకింగ్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి అప్లయింగ్ వచ్చేసేటప్పటికి మనకి ట్వైస్ డైలీ అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. సో ఇది మార్నింగ్ టైం, అదేవిధంగా ఈవినింగ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ నార్మల్గా మీరు ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటివి ఎలా అయితే అప్లై చేస్తారో ఇది కూడా సేమ్ అండి. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి కవరేజ్ కూడా బాగుంటుంది. అంటే మనకి లైక్ బీబీ క్రీమ్ కానివ్వండి, సీసీ క్రీమ్ కానివ్వండి, మనం ఎక్స్ట్రాగా అది అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఈ క్రీమ్ అయితే సరిపోతుంది. ఫేస్ అంతా కూడా కవరేజ్ కూడా బాగుంటుంది. అండ్ మనకి చిన్న చిన్న పార్టీస్, ఫంక్షన్స్ అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, ఎవరైనా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి మనకి ఉమెన్స్కేనండి, జస్ట్ ఉమెన్స్కి మాత్రమేనమాట. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందనమాట. ఇది గ్లాస్ కంటైనర్లో వస్తుంది, ప్లాస్టిక్ కాదండి. జస్ట్ పై క్యాప్ మాత్రమే ప్లాస్టిక్, మనకి కంటైనర్ అంతా కూడా ఏంటంటే గ్లాస్ అనమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకి మనకి పైన అంటే మనకి బాక్స్లో ఏ విధంగా అయితే మెన్షన్ చేశారో అదేవిధంగా కంటైనర్ మీద కూడా ఇలాగే మెన్షన్ అయ్యి ఉందన్నమాట. ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ అండి, రీజనబుల్ ప్రైస్కే అవైలబుల్గా ఉంది. 50 రూపీస్ అనమాట, 50 గ్రామ్స్ ఉంటుంది ఇది, 50 రూపీస్. ఇది ఈజీగా మనకి 2 మంత్స్ వరకు వచ్చేస్తుందండి. అండ్ ఇది చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది, నాకైతే చాలా బాగా నచ్చిన క్రీమ్ అనమాట. సో చాలామంది సజెస్ట్ చేయమని అడుగుతున్నారు ఫెయిర్నెస్ క్రీమ్లో, ఇది చాలా బాగుంటుంది నాకైతే. అంటే నాకు ఇది వరకు పింపుల్స్ కానివ్వండి, లేదంటే కొన్ని డార్క్ స్పాట్స్ లాంటివి ఉండేవన్నమాట, కానీ ఇది యూజ్ చేసిన తర్వాత నాకైతే మంచి రిజల్ట్ అనేది ఇచ్చింది. సో నార్మల్గా ఏ క్రీమ్ అయినా, ఏ ఫెయిర్నెస్ క్రీమ్ అయినా అప్లై చేసినప్పుడు మనకి జిడ్డుగా అనిపిస్తుంది, అదేవిధంగా మనకి పొట్లు పొట్లుగా రాలిపోతూ ఉంటుంది అనమాట. బట్ ఇది అలా కాదండి, స్కిన్ లోపలికి బాగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది. లోపల మనకి క్రీమ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. మనకి ఏంటంటే శనగపిండి కలర్ అంటాం కదా, సో ఆ కలర్లో ఉంది. అంటే లైట్ క్రీమ్ కలర్ అనమాట, గోల్డ్ వైట్ మిక్స్ అయినటువంటి కలర్ అనమాట. అండ్ మనకి క్రీమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నేను లోకల్గానే తీసుకున్నాను, సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. బట్ ఆన్లైన్ లింక్ అనేది నాకు తెలియదండి, ఎందుకంటే ఆన్లైన్లో తీసుకోలేదు నేను. సో ఈ విధంగా గ్లాస్ కంటైనర్లో వస్తుంది అండ్ ఈ కంటైనర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట, ఎక్కడ కూడా లీకేజ్ ప్రాబ్లం లేకుండా ట్రావెల్ ఫ్రెండ్లీగా ఉంది. అండ్ నేను ఇది అప్లై చేసి ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తానండి, నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేస్తున్నాను. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. సో మై ఫేవరెట్ క్రీమ్ అనమాట సాఫ్రాన్ అండ్ గోల్డ్ క్రీమ్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, నేను ఇప్పుడు డెమో కూడా మీతో షేర్ చేస్తున్నాను, సో ఎలా అప్లై చేయాలనేది. సో నార్మల్గా మార్నింగ్ మనం ఫేస్ అనేది అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత, సో నార్మల్గా క్రీమ్ ఎలా అయితే అప్లై చేస్తామో అలానే అప్లై చేసుకోవాలి.
స్కిన్ లోపలికి బాగా అబ్జర్బ్ అయిపోతుందండి. సో ఇది అప్లై చేసే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేయొచ్చా అని చాలామంది అడుగుతారు. సో అప్లై చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. అండ్ ఇది స్కిన్ లోపలికి బాగా అబ్జర్బ్ అయిపోతుంది, ఎక్కడా కూడా మనకి స్టిక్కి స్టిక్గా అనిపించదు, ఆయిలీ ఆయిలీగా అనిపించదు, ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ బ్లెండింగ్ కూడా చాలా బాగుంది, కవరేజ్ చాలా బాగుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఎస్పీఎఫ్ అట్లాంటివి ఏమీ లేవండి, జస్ట్ నార్మల్ క్రీమ్ అనమాట. బట్ చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. అండ్ మనకి ఇందులో సాఫ్రాన్ ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి, అంటే మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉంది కాబట్టి చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి. సాఫ్రాన్ మనం చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం, అంటే లైక్ ఫేషియల్స్లో కానివ్వండి, ఫేస్ ప్యాక్స్లో కానివ్వండి, ఇలా యూజ్ చేస్తూ ఉంటాము. హెల్త్కి మంచిది, ఎట్ ద సేమ్ టైం స్కిన్కి చాలా చాలా మంచిది అనమాట. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ సాఫ్రాన్ యూజ్ చేస్తారు కాబట్టి ఈజీగా మనకి గ్లో అనేది ఉంటుంది ఫేస్కి. అండ్ నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, నాకైతే చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చిందండి. అండ్ ఇది నేను మార్నింగ్ ఈవినింగ్ అప్లై చేసుకుంటాను. అండ్ ఇది అప్లై చేసిన తర్వాత నార్మల్ పౌడర్ ఏ విధంగా అప్లై చేస్తాం అలా అప్లై చేయొచ్చు, చేయకపోయినా పర్వాలేదు అనమాట. పౌడర్ అనేది అప్లై చేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే దీని కవరేజ్ ఎలా ఉంటుందన్నమాట. సో ఇది టైం కూడా చాలా ఎక్కువే ఉంటుందండి కవరేజ్ అనేది. మనకి నార్మల్గా బీబీ క్రీమ్, సిసి క్రీమ్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంటుంది కవరేజ్ కూడా. ఓవరాల్గా ఈ క్రీమ్ అనేది చాలా బెస్ట్ క్రీమ్ అనే చెప్తానండి, ఎందుకంటే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. అండ్ ఏదైనా క్రీమ్ యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. సో ఇంతేనండి వీడియో అనేది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో మీరు రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో మీతో షేర్ చేశానండి, మంచి ఫేనెస్ క్రీమ్ చెప్పండి అక్క అన్నారు. సో నేను అలాగే షేర్ చేశాను ఈ వీడియోని. ప్లీజ్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.